తల్లిని చంపి కటకటాల పాలైన కీర్తి తనను గర్భవతిని చేసిన మొదటి ప్రియుడు బాలరెడ్డినే చేసుకుంటానని చెప్తోంది. తనకి అతడే కావాలంటోంది. జైలు పాలైన ఆమె ప్రవర్తన, మాట తీరును గమనిస్తున్న పోలీసులు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునుగనూరులో తల్లి రజితను హత్య చేసిన కీర్తి తన 16 ఏళ్ల వయసులోనే మొదటి ప్రియుడు బాలరెడ్డికి దగ్గరైంది. ఏ విషయమైనా అతనితోనే పంచుకునేది. తల్లి లేనప్పుడు బాలరెడ్డి ఇంటికి వెళ్లేది. గత ఏడాది సెప్టెంబర్లో గర్భం దాల్చినప్పుడు అనుమానం వచ్చిన కీర్తి ప్రెగ్నెన్సీ కిట్తో పరీక్షించుకోగా గర్భం నిర్ధారణ అయింది. అయితే కీర్తి గర్భం దాల్చిందని తెలిసి బాలరెడ్డి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాడు. అబోషన్ కోసం కొన్ని ఆసుపత్రులకు ఫోన్ చేశాడు. 2 రోజులు విశ్రాంతి అవసరమవుతుందని వైద్యులు చెప్పడంతో శశికుమార్ సాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో అమన్గల్లో ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి కీర్తికి అబోషన్ చేయించాడు బాలరెడ్డి. ఇద్దరూ అక్కడే 2 రోజుల పాటు ఉన్నారు. మొదటి ప్రియుడు కారణంగా గర్భం దాల్చిన కీర్తిరెడ్డి అబోషన్ చేసుకునే క్రమంలో పక్కింటి కుర్రాడి సాయం తీసుకుని పెద్ద తప్పు చేసింది. అదే అతడికి అస్త్రంగా మారి చివరకు కీర్తిరెడ్డిని ఉసిగొల్పి తల్లి హత్యకు ప్రేరేపించినట్లయింది. అయితే ఈ కేసు ఇప్పుడు అమన్గల్ చుట్టూ తిరుగుతోంది. కీర్తిరెడ్డికి అక్కడ అబోషన్ ఎందుకు చేయించాల్సి వచ్చిందనే కోణంలో తీగలాగుతున్నారు పోలీసులు. అమన్గల్లోని పద్మా నర్సింగ్ హోంలో ఆమెకు అబోషన్ చేసినట్లు నిర్ధారించినట్లు రంగారెడ్డి జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు. నిబంధనలు అతిక్రమించి అబోషన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రజిత హత్యతో నేర కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.